अंदर की नमस्कार फस्ट ओट जनसेन पार्टी की वेस्ट आनंद फस्ट ओट जनसेन के उपयोगस्ना यूथ वाल भविष्य कोसम जनसेन कोसमें उपयोग भावस्ट मई फस्ट ओट फॉर जनसेन ना फस्ट ओट जनसेन पार्टी वैसे चाला संतोषंगा उन्नानु मै फस्ट ओट फॉर जनसेन सो योर फस्ट ओट इज वेरी इंपॉर्टेंट कदा सो पवित्रमैन ओट काबट्टि गुर्तु पेट्टुकोनि ओक मंची पार्टी कोसम मंची नायकत्वं कोसम मी भविष्यत्तु कोसम तप्पकुंडा मीरु पवन कल्याण गारी नायकत्वानि इंका बलपरिचे विधंगा जनसेनकि ओट वेयमनि रिक्वेस्ट चेस्तां ओट विनियोगिंचुकोवडं अनेदि ओक प्राथमिक हक्कु प्रजास्वाम्यंलो ఒక ప్రభుత్వం గురించి అంచనా వేసుకొని మంచి నాయకత్వం కోసం మంచి పార్టీని కోసం ఓట్ వేయాలనేది యువత ప్రత్యేకంగా భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓట్ వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాబోయే ఎన్నికల్లో సుమారు 4 లక్షల మంది యువత ఫస్ట్ టైం ఓటర్స్గా చేరుతున్నారు సో వాళ్ళకు ప్రధానమైన బాధ్యత ఉంది అదేంటంటే మన భవిష్యత్తు కోసం ఒక మార్పు కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం जनसेना पार्टी द्वारा ప్రజల్లోకి వెళ్లి ఆదర్శవంతంగా నిజాయితీగా ప్రభుత్వంలో మంచి మార్పు రావాలి స్పందించే మనస్తత్వం ఉండాలి ప్రభుత్వానికి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే విధంగా మా నాయకులందరూ కూడా జనసైనికులు వీర మహిళలు క్షేత్రస్థాయి విధంగా పని చేస్తున్నారు ఆ విధంగా ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒక కొత్త క్యాంపెయిన్ మొదలు పెట్టాం మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని ఇది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో మంది ఆకర్షితులై ఒక మంచి నాయకత్వం కోసం ఏ విధంగా యువత ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి బాధ్యత ఇది ఆలోచించండి నిర్ణయించండి మీ ఓట్ని జాగ్రత్తగా ఉపయోగించండి ఇది మన భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వంలో ఒక మంచి మార్పు రావాలనే ఆలోచన ఏదైతే ఉందో మీలో దాన్ని మనందరం కూడా హర్షించే విధంగా ఒక మంచి పండుగ వాతావరణంలో మీరందరూ కూడా ఓట్ ప్రక్రియలో పాల్గొనాలని మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులందరినీ కూడా మీరు కలిసి జనసేన పార్టీ గురించి మీ ఓటు హక్కు గురించి ఒక మంచి అభ్యర్థి గురించి మీరందరూ కూడా ఆలోచించాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మొట్టమొదటిసారి తెనాల్లో ప్రారంభించుకోవడం నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది విజయవంతం చేయమని యువతకు ప్రత్యేకంగా వాళ్ళ చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీని చూసి ముందుకు నడిచి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రాన్ని అంధకారం నుంచి మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను.